రైతు సోదరులకు నమస్కారం. మేము ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పొలం కలుపు తీయడానికి కూలీలతో పని లేకుండా చేయడం జరిగింది. మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్లు గ్రామం. ఇది మా కుటుంబం. ఈ జాహ్నవి, వైష్ణవి, జ్యోత్స్న. ఇక్కడ మేము ఒక వీడర్ను తయారు చేయడం జరిగింది. అది ఎలా ఉందో చూసి బాగా నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడున్న కష్ట పరిస్థితిలో, క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది ఎలా తయారు చేసుకోవాలి, ఎట్లా అయితే బాగుంటుంది అని చూపించడం జరిగింది. ఒకసారి చూస్తున్నాను. ఇది ఈ విధంగా మేము సింజంటా కంపెనీ వారి మేల్ ఫిమేల్ వరి పెట్టడం జరిగింది. దీంట్లో నెల రోజులు కావస్తుంది పొలం నాటు వేసి. దీంట్లో పాకురు అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఈ పాకురు రావడం వల్ల పిలకలు రాకపోవడం, వరి సరిగ్గా పెరగకపోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా పోగొట్టాలి? దీంట్లో కలుపు మొక్కలు ఏమీ లేవు, కేవలం పాకురు మాత్రమే బాగుంది. దీన్ని చేతులతో కలవాలి అని అంటే వేర్ల గోర్లు అనేటువంటివి చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కర్రలు కూడా ఒక రంపపులాగా కోసుకుపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అంత ఈజీగా చేతులతో కలవడం అనేటువంటిది చాలా కష్టమైన పరిస్థితి. దీనికోసమని మేము ఇప్పుడు ఆ పవర్ వీడర్ తిప్పడం జరిగింది. ఆ పవర్ వీడర్ తిప్పడం వల్ల ఏం జరిగిందో, అది వీడర్, పవర్ వీడర్ నాట అది వీడర్ అనేటువంటి మేము తయారు చేసిన వీడర్ అంటే తిప్పితే ఏమైందో ఒకసారి చూపిద్దాం. ఇదే మడిలో, ఇదే పొలంలో ఆ వీడర్ తిప్పడం జరిగింది. ఈ పాకురు మొత్తం క్లియర్ అయిపోయి చేతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతు కూలీల ఖర్చు లేకుండా అది మొత్తం క్లియర్ కావడం జరిగింది. పొలం కూడా నీట్గా ఉండడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇలాగే చేయడం జరిగింది. మాకు బెనిఫిట్ వచ్చింది బాగానే. చేతులతో కల్పించిన వాళ్ళు అలాగే ఉంది, నేను ఇలా చేసింది ఇలాగే ఉంది. కాకపోతే వాళ్ళకి ఎకరానికి మినిమం ఒక 1200 నుంచి 1500 ఖర్చు వచ్చింది. నాకు ఎలాంటి ఖర్చు లేకుండా మేము చేసుకోవడం జరిగింది. ఆ వీడర్ని ఎలా తయారు చేస్తారు, వీడర్ కావాల్సిన పరికరాలు ఏంటి ఒక్కసారి మనం మాటల్లో చూద్దాం. దాని యొక్క పని విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే మా వీడర్ అండి, మేము తయారు చేసుకున్న, ఉచితంగా తయారు చేసుకున్న మా వీడర్. నాకు పవర్ వీడర్, పత్తిలో కలుపు యంత్రం వీడర్ ఉండేది. దానికి సంబంధించినటువంటి రోటవేటర్ పారలు ఇవి చూసినట్టయితే ఏర్పడతాయి. రోటవేటర్ పారలు రెండు జతలు వస్తాయి, ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి. ఆ పెద్ద వాటిని మిషన్కి యూజ్ చేయడం జరిగింది. చిన్నవాటి వల్ల పని లేక ఇవన్నీ ఇట్లా ఇప్పడం జరిగింది. ఇవి మొత్తంగా 24 పారలు ఉంటాయి. ఈ 24 పారల కోసం మొత్తంగా ఒక 8 ఫీట్ల పైప్ తీసుకోవడం జరిగింది. 2 ఇంచుల పైప్ ఇది. ఈ 2 ఇంచుల పైపుకి 4 ఇంచుల దూరంతో ఒక మన వైర్ బెండ, బస్తాలు కుట్టుకునేటువంటి వైర్ బెండ తీసుకొని ఆ వైర్ బెండను ఇలా ముక్కలుగా కట్ చేసి, ఒక గజం పొడుగు ముక్కగా కట్ చేసి, ఒక చివరనేమో ఆ ఉన్నటువంటి పారకి, రోటివేటర్ పారకి ఇలా ముడివేయడం జరిగింది. ఇంకొక చివర ఏమో ఇట్లా పైపుకు 4 ఇంచుల దూరంతో అన్నింటినీ 24 పారలు కట్టడం జరిగింది. ఇట్లా ఈ విధానంగా అయితే మీకు ఇలాంటి పారలే ఉండాలని ఏం లేదు. చిన్న ఇప్పుడున్నటువంటి ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకు రోటివేటర్ పారలు, అరిగిపోయిన పారలు చాలా ఉంటాయి. వాటిని విడిగా వేస్ట్గా ఇనుప సామానుకి వేస్తూ ఉంటారు, ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతకాకపోతే లాస్ట్కు షాప్కి వెళ్ళి ఒక 3 ఇంచులు లేదా 4 ఇంచులు ఉండేటువంటి బోలట్లు ఉంటాయి. బోల్ట్లు అంటే ఆటానమందం బోలట్లు అంటారు. అవైనా పర్లేదు, ఒక ఇనుప సలాకిని కనుక రింగుల్లాగా మార్చుకొని, రింగులు రింగులు చేసుకొని ఒక గాజు మారలు చేసుకొని ఆ గాజుకు ఈ దారాన్ని కట్టుకొని ఈ పైపు కట్టుకుండా పనిచేస్తుంది. ఏమైనా అంటే ఆ ఇనుప ముక్క మళ్ళీ పొలంలో పోకుండా మనం జాగ్రత్తగా దారంతో కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొని మంచి ఇలా తయారు చేసుకొని దానికి మధ్యలో ఒక తాడు, ఈ విధానంగా తాడు అరేంజ్ చేసుకొని ఇట్లా దీన్ని మనం నడుముకు దాకించుకొని లేదా భుజాలకు అంటి ఆనించుకొని చేతుల ద్వారా పట్టుకొని పోతూ ఉన్నట్లయితే అది పొలంలో ఎలా వస్తుందో మీకు పనితనం కూడా చూపిస్తుంది. దాని యొక్క పనితనం వల్ల మనకు ఆ పాకురను చెదిరిపోవడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న కలుపు మొక్కలు ఉన్నా పోవడం జరిగింది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ పైపును మనం పొలంలో గుంజుకుపోయేటప్పుడు ఈ పైపు యొక్క బరువు వల్ల ఆ వరి కర్ర అనేటువంటిది ఇలా షేక్ చేయడం, ఊపడం జరుగుతుంది. దాని మీద ఎలాంటి చీడపీడలు ఉన్నా కానీ వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలి. వాటర్లో ఎక్కువ ఉన్నట్లయితే ఆ వరికర్ర అనేటువంటి నీటిలో ఒకసారి మునిగి తేలుతుంది. దానిపైన ఉన్నటువంటి చీడపీడలు ఏదన్నా చిన్న పురుగుల గుడ్లు ఉన్నా కానీ, లార్వాలు ఉన్నా కానీ ఆ వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది. చాలా పనితనం బాగా పనిచేసింది ఇది. దీన్ని పొలంలో గుంజినట్లు చిన్నపిల్లలు కూడా, మా పిల్లలు కూడా దీన్ని పొలంలో ఈజీగా మూవింగ్ చేయగలుగుతున్నారు, తీసుకుపోగలుగుతున్నారు. కాకపోతే నేనే మొత్తం చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని తీసుకుపోయేటప్పుడు ఎప్పుడైనా పాకురు కర్రపైన పడితే ఎవరన్నా వెనకాల వచ్చి ఒక్కసారి చూసుకుంటే మన కర్రలు కూడా లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు. అది ఎలా పనిచేస్తాయంటే ఒక్కసారి చూద్దాం మనం. ఇలా పొలంలో
గుంజుకుపోతూ ఉంటే ఈ పారలు చూడండి లోపల అందులో ఆ సందులలోకి వెళ్ళి పాకురునంతా చెదర కొట్టుకుంటూ పోతూ ఉంటాయి. ఇలా ఇంకో మా పిల్లలు కూడా ఈజీగా చేయడం జరుగుతుంది, అది పోతుంటే కూడా మీకు ఏర్పడుతుంది. అలా అలా ఈజీగా పోవడం వల్ల ఆ కర్రలు వరి కర్రలు కూడా ఇట్లా షేక్ అవుతూ ఉంటాయి. షేక్ అయ్యి అందులో ఉన్నటువంటి క్రీములు కానీ దానిపైన ఉండేటువంటి చీడపీడలు కానీ అందులో పడిపోతూ ఉంటాయి. ఇగో పక్కన గుంజనటువంటిది, ఈ పక్కన ఇప్పుడే పోతున్నటువంటిది, అంటే పాకురు మొత్తం చెదిరిపోతుంది. ఈజీగా పిల్లలు కూడా ఈ విధంగా సులువుగా పిల్లలు కూడా దాన్ని గుంజుకుపోవడం జరుగుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పాకురును చెదరగొట్టవచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూలీలను పెట్టి ఒక్కొక్క కూలి 350-400 అంటున్నారు. వాళ్ళు చేసేది ఏముండదు. మనం ఇలా చేసిన తర్వాత నీళ్లు మంచిగా పెట్టి చేయాలి. ఆ వరికర్రలు మంచిగా ఊపినట్టు అవుతాయి, దాంట్లో ఏం లేకుండా అందులో పోతుంది ఒక ఈజీగా. దీంట్లో నేను పెట్టిన ఖర్చు ఏమీ లేదు, కేవలం వైర్ బెండ కొనుక్కొని ఉన్న పాత పైపుని యూజ్ చేసుకొని ఆ పైపుకి ఉన్న పారలను యూజ్ చేసుకోవడం జరిగింది. ఇవే పారలు ఉండాలని ఏం లేదు. మీరు ఆలోచించినట్లయితే, దీన్ని చూసి మీరు అర్థం చేసుకొని ఆలోచించినట్లయితే ఎన్నో రకాలుగా మీ ఇంట్లో ఉన్న వాటితో మీరు తయారు చేసుకోవచ్చు. చివరిగా లాస్ట్ ఇయర్ ఒక పని చేయడం జరిగింది, ఒక చింతమండ నేసి కూడా గుంజడం జరిగింది. అలా కూడా సక్సెస్ అయినాం, కానీ దానికంటే ఇది బాగున్నది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఆలోచించి యూజ్ చేసుకుంటారని, మమ్మల్ని ఆదరిస్తారని, మా ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా పవర్ వీడర్ సంబంధించినవి చాలా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను మీకు ఎలా యూజ్ అవుతుంది, ఏం చేస్తారు అని చెప్పేసి నా నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆదరిస్తారని చెప్పి తెలుసుకుంటూ అందరికీ కృతజ్ఞతలతో, మీ మల్యాల రామూర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్లు గ్రామం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ.